దీపాదశ్ నుంచి రాష్ట్రంలో సమాంతర పాలన నడిపిస్తున్నారంటూ వార్త కథనాలు రావడం సంచలనంగా మారింది ఆమె లక్షల రూపాయలు అద్దె కలిగిన భవనాల్లో ఉంటున్నారని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్ర ఇన్ఛార్జ్ల హవా మాత్రం జోరుగానే ఉంటుంది వీరికి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు ఘనంగా లభిస్తుంది టికెట్లు పదవులు ఆశించేవారు వీరిని ప్రసన్నం చేసుకోవడానికి వీరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా కొద్దీ హవా అంతకంతకు పెరుగుతూ ఉంటుందన్న టాక్ ఉంది టికెట్ల కేటాయింపుల్లో వీరు కీలకంగా ఉండటమే ఇందుకు కారణం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు గులాం నబీ ఆజాద్ దిగ్విజయ్ సింగ్ మాణిక్యం ఠాగూర్ రావు ఠాక్రే తదితరులు కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రభావం చూపారు ఇందులో మాణిక్యం ఠాగూర్ పై సొంత పార్టీ నేతలే తీవ్రంగా విమర్శలు గుప్పించారు రేవంత్ సన్నిహిత్యంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం దీంతో ఆయన్ను తప్పించి మాణికరావు ఠాక్రే నియమించింది హైకమాండ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన అనంతరం ఆయన బాధ్యత తప్పుకున్నారు తర్వాత దీప దర్శ్ మున్షికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది హైకమాండ్ అయితే తెలంగాణలోనే మున్షి అధికార దుర్వినియోగం చేస్తుందంటూ సంచలనం సృష్టిస్తోంది సమాంతర పాలన ఆ వార్త కథనాలు పేర్కొనడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆమె విక్రే ఆఫ్ తెలంగాణ ఆమెకు నిట్నే ఉందని ఆరోపణలు చేసింది ఆ కథనం మున్షి రాష్ట్రంలోనే స్థిరపడి తనకంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్ని సృష్టించి ారని పేర్కొంది ఈ విషయమై పార్టీ పెద్దలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది